ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిన రాష్ట్రం మౌనంగా ఉండడంపై జనలందరూ రోడ్లెక్కి జనఘోష చేస్తున్నారు. జనఘోష పేరుతో విభజన హామీలు నెరవేర్చాలంటూ విద్యార్థులు రోడ్లెక్కారు. మాజీ మంత్రి కొనతల రామకృష్ణ, సిపిఐ నాయకులు జయ సత్యనారాయణమూర్తి, బాలపల్లి వెంకటరమణ, విమల, చీడిగాడ జడ్పీటీసీ సత్యవతి, డాక్టర్ రాజశేఖర్, మేసాల సుబ్బన్న, అంకవరెడ్డి జమీలు, వివిధ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పట్టణంలోని పలు కాలేజీల స్టూడెంట్స్ అధిక సంఖ్యలో వచ్చారు. మాకేముంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీలు మా దగ్గర ఉన్నాయి, మేము ఎందుకు పట్టించుకోవాలి ఆంధ్ర అనేటువంటి వాళ్ళ చులకన భావం మన రాష్ట్రం మీద ఏర్పడ్డది. కేఆర్ఆర్ లాడ్జ్ వద్ద భారీ సభ జరిగిన అనంతరం శ్రీకన్యాకోటలో మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఇప్పుడైతే మా డిమాండ్ అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో పాటు ఉద్యమంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాజు వైసీపీ నుంచి కరాఖండిగా తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజల తాలూకు ప్రయోజనాలు కాపాడగలిగే ఏకైక అవకాశం ఈ పార్లమెంట్ సమావేశాలు. అకాలీదళం కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఇవ్వాలని చెప్పి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేసే ప్యాకేజ్ రెవెన్యూ నోటిస్తానన్నారు. క్యాల్కులేట్ చేస్తే 16,000 కోట్లని రాసుకోగలుగుతాం. మరి ఆ 16,000 కోట్లని 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే, అంటే 10% మాత్రం ఇచ్చారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేసిన దాని గురించి మాకు బాధ కాదు, మనల్ని మోసం చేశారు. మహిళలు లిటరసీ చూస్తే మనది 50% మాత్రమే. వీళ్ళు చూస్తూ ఉంటాం, మనం బీజేపీ స్టేట్మెంట్ చూసాం, 2,00,000 కోట్లు కాగితాలమే చాలా ఉంటాయి, మనం సిఏఏ అగ్రిమెంట్ అవుతాయి మళ్ళీ 3వ సంవత్సరం. ఆ 5 తప్పుదే అంటాడు, 5 పొట్టి 5 ఉన్నాయి, 5 వదిలిపెట్టి ఇప్పుడు పంచపాండవులు 5 గ్రామాలు అడిగారు కౌరవులు మహాభారతం.